నమస్తే అండి. ప్రస్తుతం మనం చేవెళ్ళలో ఉన్నాము. ఇలా కేటీఆర్ గారు భారీ ఎత్తున రైతులకు 2 లక్షల ఏదైతే రుణమాఫీ విషయంలో వాళ్ళ భారీ ఎత్తున ధర్నా చేయడం జరిగింది. కొంతమంది నేతలు ఉన్నారు, రైతులు ఉన్నారు, వారితో మాట్లాడి అసలు ఏంటి కాంగ్రెస్ ప్రభుత్వము అమలు చేసినట్టు రుణమాఫీలు ఏం జరుగుతుంది అనేది తెలుసుకునే ప్రయత్నం చెప్తాం. చెప్పండి సార్, ఎట్లా చూస్తారు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇలా భారీ ఎత్తున ధర్నా చేశారు, దేనికోసం? వాళ్ళు ఇచ్చిన హామీలు ఏమి చేస్తలేరు. రుణమాఫీ అన్నారు, ఎన్నెన్నో ఏమో కథలు చెప్పారు. అన్న ఒకటైనా చేయాలా కనీసము? ఒకటికైనా నెరవేరుస్తారు. రైతులు మొత్తం బజార్లో వేడుస్తున్నారు. రైతులు వ్యవసాయం చేసుకోవాలి కదా. రైతులు వ్యవసాయం చేయకుండా చూస్తున్నారంటే రోడ్ల మీదకి వస్తున్నారు ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళకు కరెంట్ ఉండలేదు, పైసలు లేవు. ఇవాళ ఏం చేయాలి చెప్పు. ఇప్పుడు రైతుకు పెట్టుబడి కావాలి, పెట్టుబడి లేదు. రైతు బంధు తీసేసాను, రుణమాఫీ తీసేసాను, అసలు ఏమీ వస్తున్నావు. అయిపోయిందంటే 2 లక్షలు ఏడైంది సార్? అంటే మాకు 75,000 ఉంది, 75,000 కాలేదు. లేదంటే రేపు పొద్దుగల మా ఊరికి రండి, ఆలూరికి అకౌంట్ బుక్ చూపిస్తాను. 75,000 కాలేదు ఇప్పటి వరకు. ఇంకా ఏడాది రుణమాఫీ అయినట్టు. ఇప్పుడు రుణమాఫీ కాకపోతే ఇంతమంది రైతులు ఇక్కడికి ఎందుకు వస్తారు? జస్ట్ అసలు 5% అయింది, అసలు కానీ 75% అసలు కానీ ఎవరికి ఎవరికిస్తలేరు. వచ్చిన వాళ్ళు కూడా మేము కూడా యాక్చువల్లీ బీటెక్ కంప్లీట్ చేయడం. మేము ఎందుకు ఇలా ఫీల్డ్లోకి వచ్చినాం అంటే జనాలు ఒకప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఎట్లుండే, కేసీఆర్ ఉన్నప్పుడు ఆవేదన కోసం వచ్చినాం మేము కూడా. నేను కూడా ఎడ్యుకేటెడ్ పర్సనే, నేను కూడా ఎడ్యుకేటెడే. సో ఎందుకు ఇప్పుడు మేము ఇంట్లోకి వచ్చినామంటే ఒకప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఎట్లుంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవసాయ రంగంలో అన్ని బాగుండే. మా డాడీ కూడా వచ్చినాయి, మా డాడీ గవర్నమెంట్ ఎప్పుడు మా కూడా పడ్డాయి టింగ్ ఇప్పటికీ 2 సార్లు పడుతుండే. ఇప్పుడు ఒక్కసారి గతి లేదు. ఇప్పుడు గత ప్రభుత్వంలో చదువుకున్న వాళ్ళని వ్యవసాయం చేద్దామని వచ్చారు, మరి ఈ ప్రభుత్వం ఎట్లా? ఈసారి ఇట్లా అడ్డ మీద కూలలు ఉండరా, అడ్డ మీద కూలలు కొత్తురు. ఐటీ రంగం కూడా ఏముందన్న, ఎన్నిసార్లు ఎన్ని కంపెనీలు అయినా బయటికి, బ్యాంకుల నుంచి ఎన్ని కంపెనీలు వచ్చినాయి, ఎన్ని కంపెనీలు తీసుకెళ్ళారు. నేను కూడా ఒక ఐటీ రంగంలోకి వెళ్ళి వచ్చిన, నేను కూడా. సో ఎన్ని కంపెనీలు వచ్చినాయి, ఎన్ని కంపెనీలు పోయినాయి మీకు కూడా తెలిసి ఉంటుంది కదా. నేను చెప్తున్నా కదా, ఆయన తిట్టడం తప్ప ఆయన నుంచి ఏమీ లేదు. తిట్టడం ఒకటే, వాన్ తిడదామా వీన్ తిడదామా తప్ప ఇంకోటి ఏం లేదు. అంతే, ఒక అభివృద్ధి లేదు, ఏం లేదు. మన కొడంగల్ గెలిచిండు కదా, ఒక్కసారి వెళ్ళి అడగండి ఆయన, వీధి వెళ్ళని అడగండి, అసలు ఏం లాభమే లేదు అసలు అన్నారా. ఇదేనా వయసు ఎట్లా చూస్తారు సార్? ఇవాళ రైతు ప రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వము 2 లక్షలు ఏకదాటిగా అయిపోయినాయని ఒకవైపు ప్రభుత్వం చెప్తా ఉంది, దానికి సమాధానం? 30% కూడా రాలేవండి ఊళ్ళల్లో. చాలా మందికి రాలేదు. మా ఊళ్ళో దేవరంపల్లి గ్రామం, మా ఊర్లో ఇంచుమించు 50 మందికి రాలేదు. 2 లా ఏంటంటే రేషన్ కార్డు అంటుండు, ఆ కార్డు అంటుండు, ఈ కార్డు అని చెప్పి అన్ని వంకలు పెట్టి అన్ని తీసేస్తుండండి, అన్ని కటింగ్ పెడుతుండు. అసలైన రైతులకే రాలేవు ఇవాళ. ఎవరికో 20-30 మందికి వచ్చినాయి, అవి కూడా మిత్తులకే పోతున్నాయి. 20,000 30,000 100,000 రూపాయలు తీసుకుని 20,000 మితి కట్టింది దాకా ఇస్తలేడు. ఏంటి మరి ఒకవైపు ముఖ్యమంత్రి సంబరాలు చేసుకోవాలంటుండగా? సంబరాలు కాదు, ఆయనకు సంబరాలు చేయాలి ఫస్ట్. సంబరాలు చేసే ఆ సంబరాలు చేసుకుంటుండు కానీ ఆయన అక్కడ అమెరికా పోయి రైతులను పట్టించుకుంటలేడు. ఎట్లా నిజం? కేసీఆర్ ఉన్నప్పుడు రైతులు, కేసీఆర్ ఉన్నప్పుడు 100% మంచిగా ఉండే. ఇట్లాంటివి ఎప్పుడు ఏ ఆఫీస్ కోకుండా, ఏ బ్యాంక్ కోకుండా, అన్ని డైరెక్ట్ టికెట్ బ్యాంకులకు వస్తుండే తెచ్చుకుంటుంటే. కేసీఆర్ ఉన్నప్పుడు రైతు హీరో, రేవంత్ వచ్చినాక జీరో. ఇట్లాంటి ముఖ్యమంత్రిని నా చరిత్రల నా తెలుగు వచ్చిన నుంచి ఎప్పుడు చూడలేదన్న. ఇది 100% ఎక్కడ రమ్మన్న రేవంత్ రెడ్డి దగ్గర ముందరకు పోయి చెప్పమని చెప్తా. ఉన్నారు అటు ఇటు ఐటోలు, కానీ ఇంత అటు ఇటు దొంగ అవుట్లేసుడు, అది చేసుడు, ఇది చేసుడు, అమెరికా పోయి ఏమి తేయాలి? మన రుణమాఫీ చేయాలి 40%. నాకు 70,000 ఉంటే కాలే, నేను రైతునే, నాది 5 ఎకరాలు భూమి ఉంది, అవుతుందేమో అవుతుందేమో అని అప్పుడు కూడా కాలే. ఇట్లాంటి సీఎంను సూచవదలు చేసేయాలి. అది ఏం చేసేయాలి, కథం బట్టే చేయాలి. వద్దు ఇట్లాంటి ముఖ్యమంత్రులు, వద్దు తీసేసి 4 సంవత్సరాల తర్వాత మళ్ళా మా కేసీఆర్ ముఖ్యమంత్రిని చేసుకొని ఉమా సమస్యలను తీర్చి అట్లాంటి మళ్ళీ రైతు రాజ్యం. ఏం చేస్తుంది కేసీఆర్ అసలు అంతగానో? ఒకవైపు అధికార పార్టీ కేసీఆర్ ఉన్నప్పుడు నాకు తెలిసి నీళ్లకు 2 కిలోమీటర్లు పోయేది, ఇప్పుడు 24 అవర్స్ వాటర్ వస్తాయి. కరెంటు 24 అవర్స్ ఉంటుంది, కరెంట్ వచ్చింది 2 లీలు. మాకు అసలు 99% కేసీఆర్ ఉండగా బాధ లేదు, ఇప్పుడు 99% బాధ ఉంది. అది కేసీఆర్ కు రేవంత్ కుత్తేవాడ. అది ఏం చెప్తే ధర్నా నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ రైతులకు అండగా ఉంటుంది? 100% ఉంటాము, అది వాస్తవం. ఇప్పుడు కాకుండా ఇంకా 4 సంవత్సరాలు వేడి చేసి ఆయన కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకుంటాం, మళ్ళా అది తిరిగి తెలంగాణ తీసుకుంటాం.